900కు పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచి ఫ్యాకల్టీ కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్ ఈజీ లెర్నింగ్ జెన్యున్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ ఎంబీబీఎస్ డెంటల్ ఐఐటి ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నీట్ లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూర్ తిరుపతి. కొండాపురం మండలం యారబొట్లపల్లికి చెందిన ఓ యువతిని మోసం చేసిన మనోజ్ అనే యువకుడిని కొండాపురం ఎస్ఐ ఎస్కే కాజావాలి అరెస్టు చేశారు. ఈ మేరకు కావలిలో డీఎస్పీ వెంకటరమణ వివరాలు వెల్లడించారు. గరిమెనపెంట సచివాలయంలో వాలంటీర్గా పనిచేస్తున్న మనోజ్ కి అక్కడే వాలంటీర్గా పనిచేస్తున్న యువతితో పరిచయం అయ్యింది. మనోజ్ ఆమెను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి శారీరకంగా కలిశారు. దీంతో ఆ యువతి పెళ్లి చేసుకోవాలని కోరగా అందుకు మనోజ్ నిరాకరించాడు. కులాంతర వివాహం చేసుకుంటే మా ఇంటిలో ఒప్పుకోరని వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో తల్లిదండ్రుల సాయంతో గ్రామానికి వచ్చిన యువతి కొండాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎస్ఐ కాజావాలి కేసు నమోదు చేసి విచారణ చేసి మనోజ్ ను అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఇద్దరు కూడా ఈ అబ్బాయి అమ్మాయిని నేను పెళ్లి చేస్తున్నాను మాయమాటలు చెప్పి మాటలతో అమ్మాయిని నమ్మించి అమ్మాయితో శారీరక సంబంధం తర్వాత అమ్మాయిని మ్యారేజ్ చేసుకుని కూడా వీళ్ళు కుటుంబం అంతా కూడా వెస్ట్ గోదావరి జగన్నాథపురం దగ్గర వ్యాపారం వెళ్ళారు. తర్వాత నేను పెళ్లి చేస్తున్నా అని చెప్పేసి అప్పుడప్పుడు అమ్మాయి దగ్గరికి వచ్చి వెళ్ళేవాడు. అదే క్రమంలో 23/2/2023 ఆ అబ్బాయి మనోజ్ ఊరికి రావడం జరిగింది. ఎర్రబొట్లపల్లిలో ఉన్నటువంటి అమ్మాయిని నాతో పాటు రమ్మని చెప్పేసి బలవంతంగా తీసుకెళ్లాడు. రాజమండ్రిలో నారాయణ లాడ్జి తర్వాత కేవీఆర్ లాడ్జి మెట్రో లాడ్జిలో ఆ అమ్మాయిని అక్కడ ఉంచి శారీరకంగా అమ్మాయిని ఆడుకోవడం జరిగింది. తర్వాత అమ్మాయి పెళ్లి చేసుకోండి పెళ్లి చేసుకోమని చెప్పి అడిగినప్పుడు ఇతని పెళ్లికి నిరాకరించాడు. మీకులో వేరే మాకులో వేరే పెళ్లికి మాత్రం ఇంతవాళ్ళు ఒప్పుకోరని చెప్పేసి అమ్మాయిని హింసించడం జరిగింది. అమ్మాయిని జగన్నాథపురం దగ్గరకు తీసుకొచ్చి అక్కడ ఒంటరిగా వదిలేసి నీ ఇష్టం నువ్వు ఎట్టైనా పోవని చెప్పేసి ఇబ్బంది పెట్టడం జరిగింది. తర్వాత అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకి ఊరికి రావడం జరిగింది. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులు చెప్పి మాకు కంప్లైంట్ ఇచ్చారు. ఆ కేసు రైట్ నెంబర్ 20/23 అండ్ సెక్షన్ 376 యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులతో పాటు అబ్బాయి వాళ్ళ సొంత ఊరైనటువంటి కోవిలవారి పల్లికి రావడం జరిగింది. ఈరోజు వెంటనే మేము రాబట్టిన సమాచారం మేరకు మేము వెళ్ళి మనోజ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అతను కూడా ఈరోజు రిమాండ్ ఇస్తుంది. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో March 9 నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బావాసూట్స్, కాటన్ చుడిదార్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందనా వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్, నెల్లూర్.